Everyone, welcome to our channel. So, Indian polity lo 5th class. This class lo Rajyanga Nirmana Sabha, adhe vidhanga Rajyangam aamodinche varaku ee em jarigayi, ee karyakramalu jarigayi anedi manam clear ga telusukobothaa unnam. Okay, so remaining 4 classes chudandi previous week. మీరు ఈ క్లాసెస్ కంప్లీట్గా నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా పాలిటీ నుండి మీరు ఈజీగా చేయగలరు. ఓకేనా? సో క్లాస్ పూర్తిగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా గ్రూప్ డి క్రాక్ చేద్దాం అనుకునే వారి కోసం తక్కువ టైంలో తక్కువ చదివి క్రాక్ చేసే విధంగా మెటీరియల్ అనేది రాయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాస్ట్ కేవలం 150 రూపీస్ మాత్రమే. ప్రతి ఒక్కరూ తీసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. నేను ఎక్కడైతే రెడ్ కలర్ పెన్ యూజ్ చేస్తానో అక్కడ ఆ టాపిక్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మాత్రం మీరు గమనించండి. భారతదేశానికి రాజ్యాంగం, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని మొదటిసారిగా 1934లో ఎంఎన్ రాయ్ గారు ప్రతిపాదించారు. అడుగుతారు, మొట్టమొదటిసారిగా రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని ఎవరు చెప్పారు, లేదా ఎవరి సూచనల మేరకు రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటైంది అడిగే విధంగా ఉంటుంది ఈ ప్రశ్న. ఎంఎన్ రాయ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. 1935 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ కావాలని అధికారికంగా డిమాండ్ చేసింది. రాజ్యాంగ నిర్మాణ సభచే బయటి వారి ప్రమేయం లేకుండా భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలని భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన జవహర్లాల్ నెహ్రూ గారు 1938లో ప్రకటన చేశారు. ఈ డిమాండ్ని బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. అంటే మా రాజ్యాంగం మేమే రాసుకోవాలి అనే విధంగా మన వాళ్ళైతే ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంగీకరించి ఒక క్యాబినెట్ మిషన్ని ఏర్పాటు చేసింది. దాంట్లో స్టాఫర్ క్రిప్స్, అదేవిధంగా లారెన్స్ అలెగ్జాండర్ ఈ ముగ్గురు ఉండేవారు. వారి ద్వారా ఏర్పరిచిన పథకం ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభని నవంబర్ 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే నవంబర్ 1946. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్, రాజ్యాంగ నిర్మాణ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 389 స్థానాలు. అందులో బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు 296, అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి 93. మొత్తం 389. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రాజ్యాంగ నిర్మాణ సభలోని బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్లకు 1946 జూలై ఆగస్టు మధ్యలో ఎన్నికలు జరిగాయి. అందులో భారత జాతీయ కాంగ్రెస్కు 208 సీట్లు, ముస్లిం లీగులకు 73 సీట్లు, ఇతరులకు 15 సీట్లు వచ్చాయి. స్వదేశీ సంస్థానాలు మాత్రం ఆ ఎలక్షన్స్లో పాల్గొనలేదు. అంటే రాజ్యాంగ నిర్మాణ సభ కోసం ఏవైతే జరిగాయో ఎన్నికలు, అందులో ఈ స్వదేశీ సంస్థానాలు అంటే 93 స్థానాలు మాత్రం వాటికి ఎన్నికలు జరగలేదు. డిసెంబర్ 9, 1946న రాజ్యాంగ నిర్మాణ సభ మొట్టమొదటిసారిగా సమావేశమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాజ్యాంగ నిర్మాణ సభ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమైంది అడుగుతాడు. డిసెంబర్ 9, 1946. మొత్తంగా ఎన్నిసార్లు అయిందంటారు, 11 సార్లు. చివరిసారిగా ఎప్పుడు అంటే 14 to 26, 11th మీటింగ్ ఎప్పుడంటే 14 నుండి 26, అంటే 26 నవంబర్ 1949 అనేది లాస్ట్. అంటే ఆ రోజే ఆమోదించారు కదా రాజ్యాంగం, ఆ రోజుకి లాస్ట్. మీరు గమనించినట్లయితే ఇక్కడ డిసెంబర్ 9, 1946 నుండి 26 నవంబర్ 1949 వరకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఉంటుంది. అంటే రాజ్యాంగం రచించడానికి పట్టిన కాలమే ఇది, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 46 to 47, 47 to 48, 48 to 49. ఓకేనా? సో ముస్లిం లీగ్ సమావేశాన్ని, మొదటి రాజ్యాంగ నిర్మాణ సభని ముస్లిం లీగ్ బహిష్కరించింది. కేవలం 211 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అడుగుతాడు, మొట్టమొదటి రాజ్యాంగ నిర్మాణ సభలో ఎంతమంది సభ్యులు హాజరయ్యారు? 211. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అందరికన్నా వయసులో పెద్దవాడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఎవరో ఒకరు ప్రెసిడెంట్ ఉండాలి కదా సభకి. సో తాత్కాలికంగా అంటే అసలైన వ్యక్తిని ఎన్నుకునే వరకు
టెంపరరీగా మాత్రం డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు ఉన్నారు 102 డేస్. తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచార్య ఎన్నికయ్యారు. విటి కృష్ణమాచార్య వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఉపాధ్యక్షులు ఎవరు? హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. అండ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పాయింట్, December 13, 1946 నాడు జవహర్లాల్ నెహ్రూ గారి చేత చారిత్రాత్మకమైన ఆశయాల తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆశయాల తీర్మానం అంటే రాజ్యాంగ ప్రావేశికగా ప్రస్తుతం ఉంది ఆశయాల తీర్మానం. రాజ్యాంగం నిర్మాణం యొక్క మౌలికతను ఇది తెలియజేస్తుంది. 22 జనవరి 1947 ఈ ఆశయాల తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. 22 జనవరి 1947 దీని యొక్క సంక్షిప్త రూపమే ప్రస్తుత రాజ్యాంగానికి ప్రవేశిక. రాజ్యాంగ ప్రవేశిక మూలం ఏంటి అని అన్నప్పుడు ఆశయాల తీర్మానం. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే December 13, 1946. ఎవరు ప్రవేశపెట్టారంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఎప్పుడు ఆమోదించారంటే 22 జనవరి 1947. నెక్స్ట్, రాజ్యాంగ నిర్మాణ సభకు దూరంగా ఉన్న స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు, ముస్లిం లీగ్ ప్రతినిధులు 1947 ఒకరి తర్వాత ఒకరు సభలో ప్రవేశిస్తూనే ఉన్నారు. రాజ్యాంగ నిర్మాణ సభ పూర్తి సార్వభౌమ సంస్థ అయింది. అది తన అభీష్టం మేరకు అంటే ఇష్టం మేరకు రాజ్యాంగం రచించుకోవచ్చు. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ కంప్లీట్గా తన ఇష్టం ఉన్నట్లు రాజ్యాంగానికి రచించుకోవచ్చు. అయితే సభకంట రెండు రకాల విధులు ఇవ్వబడ్డాయి. ఒకటి స్వతంత్ర భారతానికి రాజ్యాంగం రచించడం, అంటే ఒకటి ఒక దాని పని ఏంటిది రాజ్యాంగాన్ని రచించడం. రెండవది దేశానికి సాధారణ శాసనాలు చేయడం. శాసనాలు చేయడానికి ఒకటి, కంప్లీట్గా రాజ్యాంగం రాయడానికి మాత్రం ఒక టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్పేది, రాజ్యాంగ నిర్మాణ సంస్థగా సభా సమావేశమైనప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు, అంటే రాజ్యాంగ రచన కోసం ఏర్పడ్డ నిర్మాణ సంస్థకు మాత్రం అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు. శాసనపరమైన సభకు మాత్రం జీవి మావలాంకర్, అంటే గణేష్ వాసుదేవ్ మావలాంకర్. ఈయనే మొట్టమొదటి లోక్సభ స్పీకర్. శాసనపరమైన అప్పుడు ఎవరు? చీఫ్ జీవి మావలాంకర్. అండ్ నిర్మాణ సంస్థగా అంటే రాజ్యాంగ రచించడానికి అధ్యక్షుడు సమావేశమైనప్పుడు ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మొట్టమొదటి రాష్ట్రపతి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా November 26, 1949 రాజ్యాంగం పూర్తయ్యే వరకు కొనసాగడం జరిగింది. December 31, 1947 నాటికి సభ్యుల సంఖ్య 299 చేరింది. ఎందుకంటే కొద్దిమంది జాయిన్ అవుతూ ఉన్నారుగా. సో అయితే ఇందులో 2229 భారత ప్రావిన్సులు, 70 స్వదేశీ సంస్థానాలు ఉండడం జరిగింది. అయితే రాజ్యాంగ సభ ఈ రెండే కాకుండా, అంటే రాజ్యాంగం రచించడం కాకుండా ప్లస్ శాసనాలు చేయడం కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేసిందంట. అవి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, కామన్వెల్త్లో భారత సభ్యత్వాన్ని May 1949 ధృవీకరించింది. కామన్వెల్త్లో భారత సభ్యత్వం ఎప్పుడు జరిగింది అంటే 1949 మే. జాతీయ జెండాను July 2, 1947 ఆమోదించారు. జాతీయ జెండాను ఎప్పుడు? July 22, 1947, అంటే స్వాతంత్రం చేయకముందుకి, ఇంకా రాకముందుకే, అమలు కాకముందుకు. ఓకేనా? జాతీయ గీతం, జాతీయ గేయాన్ని January 24, 1950 ఆమోదించారు. అంటే వందే మాత్రం, జనగణమన రెండు కూడా January 24, 1950 ఆమోదించడం జరిగింది. సో మొత్తం మీద రాజ్యాంగ నిర్మాణ సభ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో 11 సార్లు సమావేశమైంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎన్నిసార్లు సమావేశమైంది, 11 సార్లు. మొట్టమొదటిసారిగా December 9 అండ్ లాస్ట్ టైం వచ్చేసి November 26. రాజ్యాంగ నిర్మాతలు సుమారు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మొత్తం 114 రోజుల పాటు ముసాయిద రాజ్యాంగాన్ని పరిశీలించారు. మొత్తం ఖర్చు 64 లక్షలు. మరి కొన్ని ఈజీ ఎగ్జామ్స్లలో అడుగుతూ ఉంటారు రాజ్యాంగ రచనకు పట్టిన ఖర్చు ఎంత, అంటే 64 లాక్స్. ఎన్ని డేస్ పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అండ్ January 24, 1950 రాజ్యాంగ నిర్మాణ సభ చివరిసారిగా సంతకాల కోసం కలిశారు. అయితే అప్పటికే ఆమోదం పొందింది. సో రాజ్యాంగ నిర్మాణ సభ చివరి సమావేశం అన్నప్పుడు మాత్రం November 26, 1949 కేవలం ఆ రాజ్యాంగ ప్రతి మీద సంతకాలు చేయడానికోసం వాళ్ళు మరొకసారి 24, 1950 జనవరిన మరొకసారి అయితే కలవడం జరిగింది. ఓకేనా?
సో జనవరి 26 1950 నుండి అఫీషియల్గా మొదటి సాధారణ ఎన్నికలు అంటే 1952 ఏప్రిల్ 17 వరకు కూడా ఇది తాత్కాలిక పార్లమెంటుగానే పనిచేయడం జరిగింది. అంటే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఏదైతే ఉందో అది 1952 ఏప్రిల్ 17 వరకు కూడా తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించడం జరిగింది. అండ్ రాజ్యాంగ రచనలో వివిధ పనులను నిర్వర్తించడానికి అనేక కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్, చూడండి. కేంద్ర అధికారాల కమిటీకి ప్రెసిడెంట్గా అంటే చైర్మన్గా లేదా ప్రెసిడెంట్ హెడ్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉండేవారు. కేంద్ర రాజ్యాంగాల కమిటీకి జవహర్లాల్ నెహ్రూ గారు ఉండే, రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉండేవారు. ముసాయిదా కమిటీ వెరీ ఇంపార్టెంట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండేవారు. సో ఇవి కాకుండా సలహా కమిటీ ఇంకా చిన్న చిన్న కమిటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ముసాయిదా కమిటీకి ఎవరు అన్నప్పుడు డాక్టర్ అంబేద్కర్, ఈ నాలుగు మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగ నిర్మాణ సభలోనే ముసాయిదా కమిటీ ముఖ్యమైనది. ఆగస్టు 29, 1947 ఏర్పాటైంది. ఆగస్టు 29, 1947 ఏర్పాటైంది. దీనికి రాజ్యాంగాన్ని ఒక ముసాయిదా రాసే పనిని, రాజ్యాంగం రాసే పనిని దీనికి అప్పగించడం జరిగింది. అయితే ఇందులో కమిటీలోని సభ్యులు అడుగుతాడంటే, కొన్నిసార్లు డెప్త్ ఎగ్జామ్స్లో కమిటీలోని సభ్యులు కూడా అడిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్, అదేవిధంగా ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, డాక్టర్ కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు. అయితే ఎన్ మాధవరావు ఎవరి ప్లేస్లో వచ్చాడంటే బిఎల్ మిట్టల్ ప్లేస్లో ఎన్ మాధవరావు గారు రావడం జరిగింది. అండ్ టిబి కృష్ణమాచారి, డిపి కేతన్ 1948 మరణించడం వల్ల ఆయన ప్లేస్లో మన కృష్ణమాచారి గారు రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్స్ అండి, అవి గుర్తుపెట్టుకోండి ఒకసారి. భారత రాజ్యాంగానికి మొదటి ముసాయిదనే ఫిబ్రవరి 1948 ప్రచురించారు. అంటే ఫస్ట్ టైం రాసింది మాత్రం ఒక పోర్షన్ ఫిబ్రవరి 1948 అది ప్రచురించడం అంటే ప్రజలకు తెలిసేలా చేయడం జరిగింది. అయితే దీనిపై చర్చించడానికి సవరణలు ప్రతిపాదించడానికి 8 నెలల సమయం ఇచ్చారు. అంటే వాళ్ళు రాశారు ఫస్ట్, వాళ్ళు ఒక ప్రాసెస్ అనుకుని అది రాసిన తర్వాత ప్రజలకు కానీ అక్కడ రాజకీయ నాయకులకు కానీ తెలియపరచాలి. అంటే అందులో ఏమైనా చేంజెస్ చేయాలా, ఇవన్నీ ఆమోదకరంగా ఉన్నాయా లేవా అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అయితే దీనికి మాత్రం సవరణ ప్రతిపాదించడానికి 8 నెలల సమయం పట్టింది. రెండవ ముసాయిదాను 1948 అక్టోబర్లో ప్రచురించడం జరిగింది. మళ్ళీ అక్టోబర్లో అంటే మళ్ళీ చేంజెస్ చేసి, మళ్ళీ కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ రిలీజ్ చేయడం. అండ్ చివరిగా నవంబర్ 4, 1948 చివరి ముసాయిదాను ప్రవేశపెట్టడం జరిగింది. ముసాయిదాను తయారు చేయడానికి 141 రోజులు సమావేశమైంది. ఓకే, సభ యొక్క మొదటి పఠనం లాస్ట్ది నవంబర్ 9, 1948 వరకు 5 రోజుల పాటు చర్చ జరిగింది. అంటే ఇక కంప్లీట్గా రాశారు, ఆ రాసిన దాన్ని మళ్ళీ ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకోవడం అనుకోండి, రీకలెక్ట్ చేయడం అనేది జరుగుతాం. నవంబర్ 9 నుండి 9 వరకు 5 డేస్, 1948 అనేది చర్చ జరిపింది రాజ్యాంగ నిర్మాణ సభ. ఇది నెక్స్ట్ సెకండ్ పఠనం నవంబర్ 15, 1948 నుండి అక్టోబర్ 17, 1949 వరకు, అంటే నియర్లీ 1 ఇయర్ వరకు చర్చలు జరిగినాయి. అంటే సవరణలు చేయడం, సవరణలు వీళ్ళు ప్రతిపాదించడం, ఇది బాగాలేదు, ఇలా ఉండొద్దు, ఇలాంటి సవరణలు వచ్చాయి. 7,653 సవరణలను ప్రతిపాదించారు. అయితే కొన్నిటిని ఇందులో అడ్జస్ట్మెంట్ చేయడం, కొన్నిటిని పట్టించుకోకపోవడం జరిగింది. నవంబర్ 14, 1949 మూడవ పఠనం మొదలైంది. మొత్తం ఎన్ని పఠనాలు జరిగాయి అని అడుగుతాడు, మూడు పఠనాలు అని చెప్పాలి. నవంబర్ 14, 1949. ఓకే, సో ముసాయిదా రాజ్యాంగ తీర్మానాన్ని 26 నవంబర్ 1949 ఆమోదించారు. ఆమోదం ఎప్పుడు? రాజ్యాంగం ఆమోదం పొందింది నవంబర్ 26, 1949. మొత్తం 299 సభ్యులలో 284 సంతకాలు చేశారు ఆ రోజు. ఎంతమంది అంటే 284. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ 26 నవంబర్ 1949 నాడు ఆమోదించబడిన రాజ్యాంగంలో ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్ని అంటే ఆమోదించబడిన రాజ్యాంగంలో 1949 ఎన్ని ప్రకరణలు ఉన్నాయంటే 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్ ఉండడం జరిగింది. రాజ్యాంగం ఆమోదించిన తర్వాతే ప్రవేశిక ఆమోదం తెలిపింది. ఆనాటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణ సభలో ముసాయిదాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈయన భారత రాజ్యాంగ పితామహుడిగా,
రాజ్యాంగానికి ప్రముఖ శిల్పకారుడిగా ఆధునిక మనువుగా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అది పౌరసత్వం, ఎన్నికలు, పార్లమెంట్ ఎక్సెట్రా అంటే ఆర్టికల్ నెంబర్ 567, 89, 60, 324, 366 మరికొన్ని ఆర్టికల్స్ ఆ రోజు నుండే అమలు పొందాయి. అంటే ఏ రోజైతే ఆమోదం చెందిందో ఆ రోజు నుండే కొన్ని ఆర్టికల్స్ కూడా అమల్లోకి వచ్చాయి. కానీ ఎక్కువ భాగం మాత్రం మనకి జనవరి 26, 1950 నుండి అమల్లోకి రావడం చేత మనకి అమల్లోకి వచ్చింది మాత్రం మనం కన్సిడర్ చేసేది జనవరి 26, 1950 అని మనం చెప్పుకుంటాం. దాన్నే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ జనవరి 26 పెట్టడానికి గల కారణం ఏంటి అంటే లాహోర్ కాంగ్రెస్ సమావేశం జరిగింది 1929. ఇక్కడ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది, అది జనవరి 26. అందుకే జనవరి 26, 1950 భారత జాతీయ కాంగ్రెస్ జనవరి 26 పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రకటించింది. కనుక మనం ఆ డేట్నే రాజ్యాంగం అమలు చేసిన దినంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో 1947 భారత ప్రభుత్వ చట్టం, 1935 ఇవి రద్దయ్యాయి. ఇక ఈ కొత్త రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఈ 1947 యాక్ట్ ఒకటి, 1935 భారత ప్రభుత్వ చట్టం యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది. ఏమని చెప్పారు వాళ్ళు, స్వాతంత్రం వచ్చినాక మీరు రాజ్యాంగం రాసుకునే అన్ని రోజులు మాత్రం ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో అవన్నీ కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభపై అనేక విమర్శలు అయితే రావడం జరిగిందంట. న్యాయవాదులు, రాజకీయ నేతల ఆధిపత్యం, అంటే అందులో కంప్లీట్గా లాయర్స్ ఎక్కువగా ఉన్నారు, పొలిటికల్ లీడర్సే ఉన్నారు, సో అది వేస్ట్ అని, లేదా హిందువులు ఎక్కువగా ఉన్నారని, ఆ విధంగా కాంగ్రెస్ మెజారిటీ, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక ఆ విధంగా విమర్శనలు. టైం అంతా టైం తీసుకోవడం ఏంది మరి, 2 and more than 3 years చాలా లెంతీ ప్రాసెస్ జరిగిందని ఆ విధంగా విమర్శలు అయితే రావడం జరిగింది మన రాజ్యాంగం మీద. ఏనుగును రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఆమోదించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏంటి అన్నప్పుడు ఏనుగు. ప్రేమ్ బిహారీ నారాయణ రైజ్దా, వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ అండి, ప్రేమ్ బిహారీ నారాయణ రైజ్దా. భారత రాజ్యాంగాన్ని అసలు ప్రతిని చేతితో రాసింది ఎవరు అంటే ఈయనే, ప్రేమ్ బిహారీ నారాయణ రైజ్దా గారు చేతితో రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. భారత రాజ్యాంగ అధికార ప్రతిని హిందీ భాషలో తయారు చేయాలన్న నిబంధన ఏం లేదు. అయితే అప్పుడు ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లోనే ఉంది, దాన్ని హిందీలో రాయాల్సిన అవసరం అయితే లేదు, అలాంటి కండిషన్ కూడా ఏం లేదు. తరువాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 58వ రాజ్యాంగ సవరణ చట్టం 1987 అమెండ్మెంట్లో 22వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 394A చేర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గ్రూప్స్ లెవెల్లో అడిగే ప్రశ్న. 58వ రాజ్యాంగ సవరణ చట్టం 1987 22వ భాగంలో 394A ఆర్టికల్ అనేది చేర్చడం జరిగింది. ఏంటి అంటే భారత రాజ్యాంగాన్ని హిందీ భాషలోకి అనువదించాలి, అదేవిధంగా ఆంగ్ల భాషలో రాజ్యాంగానికి చేసిన ప్రతి సవరణను హిందీ భాషలోకి అనువదించాలి. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్గా హిందీలో కూడా అవైలబుల్గా ఉండాలి. ఎలాంటి అమెండ్మెంట్స్ ఎప్పటికీ వచ్చినా అవి వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్తో పాటు సరైన అర్థం వచ్చేలా హిందీలో కూడా మార్పులు చేయాలని ఆర్టికల్ నెంబర్ 394A తెలుపుతా ఉంది. ఎప్పుడు చేశారు ఇది? 58th Amendment 1987 22nd Part 394A చేర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, సో నెక్స్ట్, ఏప్రిల్ 17, 1952 తాత్కాలిక పార్లమెంటు నిష్క్రమించింది. మొదటిసారిగా ఎన్నికైన పార్లమెంటు 2 సభలలో 1952 మేన ఏర్పడింది. సో నెక్స్ట్ మనం తాత్కాలిక పార్లమెంట్లోని సభ్యులు ఎవరు అనేది ఒక వీడియో చూద్దాం. దాని తర్వాత మంచి మంచి క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉండబోతూ ఉన్నాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు పాలిటీ క్లాసెస్ విన్నట్లయితే డెఫినెట్గా ఎలాంటి ఎగ్జామ్ అయినా పాలిటీ ఈజీగా ఆన్సర్ అనేది పెట్టగలం. ఓకే, సో ఇదివరకు చూడని వాళ్ళు మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి అవైలబుల్గా, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఓకే, రైల్వేకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు మాత్రం తప్పక ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ.